రాకాలోకంకి స్వాగతం. భారతదేశంలో నెమ్మది నెమ్మదిగా రాజకీయాల స్వరూప స్వభావాలు మారుతున్నాయి. నాలుగైదు ఉదాహరణలు చూస్తే మనకి చాలా స్పష్టంగా ఏం మార్పు జరుగుతుందో అర్థమవుతుంది. మొట్టమొదటిది, మమతా బెనర్జీ తన మేనిఫెస్టోను శివరాత్రి రోజున విడుదల చేశారు. తన నామినేషన్ని దాఖలు చేయడానికి వెళ్లేందుకు ముందు ఆమె హల్దియాలో ఉన్నటువంటి దేవుడి దగ్గర చాలాసేపు పూజలు నిర్వహించారు. ఒక బహిరంగ సభలో నిలబడి ఆమె మొత్తం చండీపాఠని చదివి వినిపించారు. ఎన్నికలకు రాజకీయాలకు చండీపాఠికి సంబంధం ఏమిటి? కానీ ఆమె పూర్తి చండీపాఠి యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితాన్ని మొత్తం చదివి వినిపించి మధ్య మధ్యలో మరిచిపోతే గుర్తు తెచ్చుకుని మరీ చెప్పారు. అంతకు ముందు మనం చూసాము, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు హనుమాన్ చాలీసా చదివినట్లయితే మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. హనుమాన్ చాలీసా చదివినట్లయితే మనకి ఉల్లాసం వస్తుంది, ఉత్సాహం వస్తుంది, మనకి ఆవేశం వస్తుంది, మనకి కావలసినటువంటి ఆధ్యాత్మిక శాంతి వస్తుందని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. పూర్తిగా బీజేపీ వ్యతిరేకము, బీజేపీ చెప్పే మాటలను వ్యతిరేకించి రాజకీయంగా బీజేపీ వ్యతిరేక విధానాలనే తన యొక్క పద్ధతులుగా పెట్టుకున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ ఫైల్ చేసే ముందు హనుమాన్ మందిరానికి వెళ్ళారు, పూజలు చేశారు, పబ్లిక్ మీటింగ్లలో హనుమాన్ చాలీసా చదివి వినిపించారు. అంతకుముందు గుజరాత్ ఎన్నికలు జరిగినప్పుడు, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ అప్పటి అధ్యక్షుడైనటువంటి లేదా కాంగ్రెస్కి మాజీ అధ్యక్షుడు భవిష్యత్ అధ్యక్షుడు అయినటువంటి రాహుల్ గాంధీ, ఎందుకంటే ఆయన ఎప్పుడు మాజీ అవుతారో ఎప్పుడు భవిష్యత్ అవుతారో ఎవరు చెప్పలేరు, ఆయన చొక్కా మీద జంధ్యాన్ని వేసుకుని దేవాలయ దర్శనం చేయటం ప్రారంభించారు. నేను హిందువుని, నేను జనేవుధారి అంటే జంధ్యం వేసుకున్నటువంటి బ్రాహ్మణుని అని చెప్పుకుని ఆయన గుజరాత్లోని తిరగని మందిరం లేదు, మధ్యప్రదేశ్లో తిరగని మందిరం లేదు, ఉత్తరప్రదేశ్లో తిరగని మందిరం లేదు, ఇక్కడితో ఆగలేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పాల్గొనే ముందు మునగని నది లేదు, మొక్కని దేవుడు లేదు. స్వామి స్వరూపానంద శిష్యుడిలాగా ఆయన ఓటర్ల దగ్గరికి తన యొక్క హైందవ మూలాల గురించి, హిందూ ధర్మం గురించి, దాని పట్ల తనకున్నటువంటి భక్తి గురించి చెప్తూ వచ్చారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇది మనకు కనిపిస్తోంది. తెలంగాణలో కేసీఆర్ కుమార్తె అయినటువంటి కవిత ఇప్పుడు హనుమాన్ చాలీసా యజ్ఞాలు 40 రోజుల పాటు జరిపిస్తానని March 17 నుంచి ఏకంగా రాష్ట్రమంతా కూడా హనుమాన్ చాలీసా జపం చేయిస్తానని చెప్పేసి లక్షలాది మంది కార్యకర్తల చేత ఈ పని చేయిస్తానని చెప్తున్నారు. దీని అర్థం ఏంటి? రాజకీయంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు రావచ్చు, పోవచ్చు, గెలవచ్చు, ఓడొచ్చును, కానీ ఈ దేశపు రాజకీయాలు, ఈ దేశపు ప్రధాన స్రవంతి అయినటువంటి జాతీయవాదము, జాతీయత వైపు పునః ప్రయాణం చేస్తున్నాయి, జాతీయత వైపు మళ్ళీ తిరిగి వెళుతున్నాయి. స్వాతంత్రం వచ్చిన తరువాత ఈ దేశంలో వామపక్ష ఆలోచన విధానం కారణంగా ఈ విద్యా వ్యవస్థను, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను వామపక్ష ప్రభావంతో అవి పూర్తిగా మారిపోయినాయి. హిందుత్వం గురించి మాట్లాడటం తప్పైంది, జాతీయవాదం గురించి మాట్లాడటం తప్పైంది, దేశం గురించి, ధర్మం గురించి మాట్లాడటం రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యమైంది, ఓటు బ్యాంకు రాజకీయాలు వచ్చినాయి. వీటన్నిటికీ భిన్నంగా మళ్ళీ ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనము జాతీయత వైపు వెళుతున్నాము. నిజానికి స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ ఏ సభను కూడా రామధున్ లేకుండా ప్రారంభించేవాళ్ళు కాదు. రఘుపతి రాఘవ రాజారాం ఆయనకు అత్యంత ప్రియమైనటువంటి భజన, ఆ భజనతో తప్పనిసరిగా ఆయన పాడించేవారు. అదేవిధంగా ఆయన తనకు అత్యంత ప్రియమైనటువంటి భజనను ప్రతిరోజు ఉదయం సాయంత్రము పాడించేవారు. అది వైష్ణవ జనకో తేనే కహియే జే పీడు పరాయే జానేరే, నరసింహ మెహత రాసినటువంటి భజన గీతం. అన్ని కార్యక్రమాల్లోనూ, ఆయన చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ రామరాజ్యాన్ని తీసుకొస్తానన్నటువంటి సంకల్పన ఉండేది. వామపక్ష ఆలోచన విధానం వచ్చిన తరువాత, అది మిగతా రాజకీయ ఆలోచన విధానాలపైన డామినేషన్ ప్రారంభించిన తరువాత, ఓటు బ్యాంకు రాజకీయాలు ఈ దేశంలో పెచ్చరిల్లిన తరువాత దీన్ని మనం మర్చిపోతూ వచ్చాం.
ఇప్పుడు 70 సంవత్సరాల తరువాత మళ్ళీ జాతీయత దేశ రాజకీయాల కేంద్ర బిందువు అయింది. అది మమతా బెనర్జీ కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ, రాహుల్ గాంధీ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వైఎస్ జగన్ కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ భావాలు, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి విషయాలను విస్మరించి కుహనా సెక్యులర్ రాజకీయాలు చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. అయోధ్య తీర్పు వచ్చిన తరువాత దేశంలో ఒక్క రాజకీయ పార్టీ మజ్లిస్ తప్ప మిగతా ఏ రాజకీయ పార్టీ కూడా దానిని వ్యతిరేకించలేదు. అన్ని రాజకీయ పార్టీలు నిధి సేకరణలో, మందిర నిర్మాణ నిధి సేకరణలో పాల్గొనడమే కాకుండా తమ కార్యకర్తలను కూడా పాల్గొనమని పిలుపునిచ్చినాయి. ఇవన్నీ నెమ్మది నెమ్మదిగా 70 సంవత్సరాల ఒక తప్పుదారిని సరిదిద్దేటటువంటి ప్రయత్నంగా మనం భావించాలి. దేశ రాజకీయాలు ఆల్టర్ కాబోతున్నాయి. బీజేపీ గెలవచ్చు ఓడవచ్చు, కానీ ఏ ఆలోచన విధానం అయితే ఈ దేశపు మూల జాతీయత ఆధారంగా ఉందో దానివైపు అన్ని రాజకీయ పార్టీలు వెళుతున్నాయి. ఆ రకంగా వెళ్ళనటువంటి ఒకటి రెండు పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి నెమ్మది నెమ్మదిగా చరిత్ర చెత్తబుట్టలో పడిపోవడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.